वेलकम टू माय चैनल अभी अंडरस्कोर टाइम ट्रैवलर। प्लीज़ फॉलो मी ऑन फेसबुक एंड इंस्टाग्राम। हेलो अंडी, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు మీ ముందరికి ఒక కొత్త వీడియోతో వచ్చానండి. నా కార్కి అలాయ్ వీల్స్ అప్గ్రేడ్ చేద్దామని చూస్తున్నాను ఎప్పటి నుంచో. నాకైతే ఓఎల్ఎక్స్లో ఒక యాడ్ కనిపించింది, ఇవాళ ఆ ఓనర్ని మీట్ అవ్వబోతున్నాను. సో పదండి ట్రావెలింగ్లో మాట్లాడు. కోకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యానండి. ఇప్పుడే ఫస్ట్ అయితే జయంటు దగ్గర కలుద్దాం అనుకున్నాం, కానీ ఆయనకి ఏదో పని ఉండి రాలేకపోయారు. సో నేను మైండ్ స్పేస్ దగ్గర వెళ్తున్నాను, అక్కడ మీట్ అవుదాం అన్నారు. ఎలాయ్ వీల్స్కి ఎందుకు అప్గ్రేడ్ అవుదామని అనుకుంటున్నానంటే ఈ రిమ్స్ తోటి కొంచెం ప్రాబ్లం ఉంటుందండి. ఎప్పుడైనా పంచర్ అయినా కూడా మనకి ఎక్కువసేపు ట్రావెల్ చేయలేము పంచర్ షాప్ కోసం. అదే ఈ ఎలాయ్ వీల్స్ ఉంటే మనకి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ కవర్ చేయొచ్చంట. సో అందుకని ఈ రిమ్స్ తీసేసి ఎలాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీ సెలిటోస్ పెట్రోల్ అండర్ పవర్ అని మీరు ఫీల్ అవుతున్నారా? నేను కూడా స్టార్టింగ్ అనుకున్నానండి, కానీ తర్వాత డ్రైవ్ చేయగా నాకు అర్థమవుతుంది ఏంటంటే అండర్ పవర్ కాదని అనుకుంటున్నాను. ఈ స్లోప్ చూసారా? ఇది వీడియోలో చూస్తే పెద్ద తెలియట్లేదు, కానీ చాలా పెద్ద స్లోప్ అండి. ఇప్పుడు నేను సెకండ్ గేర్లో ఉన్నాను విత్ ఏసీ ఆన్, 1500 ఆర్పిఎంలో నాకు ఉన్నాను. సో ఈజీగా ఎక్కేసిందండి. సో మెయిన్లీ డీజిల్కి పెట్రోల్కి డిఫరెన్స్ ఉంటుంది, సో దాంతో పోల్చుకుంటే మనం అండర్ పవర్ అని అనుకుంటాము. డీజిల్కి యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా సరే మనకి క్లెయిమ్ చేసేస్తుంది పైకి, పెట్రోల్కి అయితే ఖచ్చితంగా యాక్సిలరేటర్ ప్రెస్ చేయాలి, లేకపోతే పవర్ అందుకోదు. సెలిటోస్ పెట్రోల్ అంత మైలేజ్ రాదని చాలా రివ్యూస్ చూసానండి, కాకపోతే అది ఎలాంటి సిచ్యువేషన్స్లో మరి రాలేదో నాకు అర్థం కాలేదు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయి ఉండొచ్చు. చాలామంది ఓనర్ సింగిల్ డిజిట్లో వస్తుంది మైలేజ్ అని చెప్పారు. నేను ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నానండి, ఇక్కడ మైలేజ్ టెస్ట్ చేశాను, నాకైతే ఒక 14 దాకా చూపిస్తుంది. హైవేలో అయితే 17 దాకా చూపిస్తుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. నాకు లో అయితే 10 చూపించిందండి, అంతకన్నా తక్కువ అయితే చూపించలేదు ఇప్పుడు ట్రాఫిక్లో. సో హైటెక్ సిటీ వచ్చేసానండి. ఆయన రీచ్ అయిపోయారంట, వెయిట్ చేస్తున్నారంట. సో అక్కడ మీట్ అవుతాము. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి నేను. చూసారు కదా ఎలాయ్స్ ఎలా ఉన్నాయండి? నాకైతే చాలా బాగా అనిపించినాయి, ఎక్కడ స్క్రాచెస్ లేవు. 22,000 రూపీస్కి తీసుకున్నానండి ఈ ఎలాయ్ వీల్స్. ఇది బెస్ట్ ప్రైసా కాదా కామెంట్లో మెన్షన్ చేయండి. ఆఫ్టర్ మార్కెట్ ఎలాయ్స్ చాలా చూశానండి, కానీ అవి అంత నాకు నచ్చలేదు. ప్లాటీ ఇలా వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి, కియా అయితేనే ఎందుకో బెస్ట్ అనిపించింది. సో ఈ ప్రజెంట్ ఓనర్ ఎందుకు వీటిని చేంజ్ చేస్తున్నారంటే వాళ్ళకి హెచ్టీఎక్స్ ప్లస్కి 17 ఇంచ్ ఎలాయ్ వీల్స్ వచ్చాయి కదా, అవి అప్గ్రేడ్ అవుతున్నాయి అంటే 17 ఇంచెస్ వీల్స్కి అప్గ్రేడ్ అవుదామని అనుకున్నారు. అందుకని వాళ్ళు హెచ్టీకే ప్లస్వి సేల్ చేస్తాకి యాడ్ పెట్టారు. 17 ఇంచ్ ఎలాయ్ వీల్స్కి అప్గ్రేడ్ అవ్వచ్చండి, కాకపోతే దానికి 17 ఇంచ్ వీల్స్ కూడా తీసుకోవాలి. సో నా టైర్స్ అయితే ప్రజెంట్ బాగానే ఉన్నాయి, అందుకని చెప్పి నేను 16 ఇంచ్కి ఓకే అనుకున్నాను. చూసారు కదండి ఎలాయ్స్ తీసుకున్న వీడియో. నెక్స్ట్ వీడియోలో ఫిట్టింగ్ అది చూపిస్తాను, బిఫోర్ ఆఫ్టర్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.